सिद्दिपेट जिल्ला हुस्नाबाद नियोजकवर्ग प्रेस क्लब नूतनंगा एन्नुकुन्नारु कार्यवर्गानिकी गौरव अध्यक्षुडिगा स्थानिक एम्मेल्ये ओडितेल सतीश कुमार अध्यक्षुडिगा कंदारपु रमेश आचार्युलु प्रधान कार्यदर्शिगा वेंकटराम रेड्डि उपाध्यक्षुडिगा बालय्य मिर्जापूर संपत्चारि कार्यदर्शिगा राजेंद्र रेड्डि कासबोयिन रवींदर प्रचार कार्यदर्शिगा नर्सिंग भरत् कोषाधिकारिगा एंडी आदिल प्रचार कार्यदर्शि करुणाकर् यादगिरिलनु एन्नुकुन्नारु నమస్కారం. ముఖ్యంగా చిన్న పెద్ద అనే పత్రికల తేడా విభేదాలు ఏర్పడుతున్నాయి. ఆ తేడా విభేదాలు లేకుండా అలా చిన్న ఉండొచ్చు పెద్ద ఉండొచ్చు తారతమ్యం అగ్రిగేషన్ ఉంటేనే ఈ ఫలాని దానికి లబ్ధిదారుడైతాడు. అగ్రిగేషన్ లేకపోతే లబ్ధిదారుడు కాదు. లేకపోతే చిన్న పత్రికల అతను రాసిన స్టోరీకి విలువే లేదు అనే ధోరణిలా ఇవాళ రోజున పెద్ద పత్రిక వాళ్ళు చిన్న పత్రికల పైన డామినేషన్ చేస్తారు. ఆ డామినేషన్ను వెంటనే నేను ఖండిస్తున్నా. ఈ ఉస్మానాబాద్ డివిజన్ ఇప్పుడు ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ సంఘం ద్వారా నేను ఒకటే మాట విమర్శించే వారికి ఒకటే మాట నేను ఏం చెప్తున్నా అంటే చిన్న పెద్ద అనే పత్రిక లేదు. అక్షరం చిన్నదైనా పెద్దదైనా 56 అక్షరాలతో కూడిన వర్ణమాల అది ఏ ఒక్క పదాన్నైనా ఆ కలంతోనే రాయవలసింది. ఆ చిన్నవాడైనా అదే కలం వాడతాడు, పెద్దవాడైనా అదే కలం వాడతాడు. ఖచ్చితంగా ఈ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఇక్కడ నుండి చిన్న పత్రికలపైన ఎవరు విమర్శించినా ఊరుకునే లేదు. నమస్కారం పత్రికా మిత్రులకు. నా పేరు వెల్పుల సంపత్, ప్రభంజన పత్రిక రిపోర్టర్, ఉస్మానాబాద్ డివిజన్. గత 2-3 సంవత్సరాల సంది నేను చూస్తున్నటువంటి ఈ పత్రిక విభేదాలలు మరి పాత మేము కొత్తగా చేరారు మీకు ఎలాంటి సబ్జెక్ట్ లేదు అనేది కొన్ని సందర్భాలతో అనడం జరుగుతుంది. మరి అదే కాకుండా మేము సీనియర్లు మీరు జూనియర్లు అన్న కాన్సెప్ట్ మీద బాగా ఒక ఫీలింగ్ కొద్దీ చూసుడు అది బాగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రతి జాగాలో మేము ఎక్కడైనా ప్రెస్ మీటింగ్కు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఏదో రకంగా చూసుడు చాలా బాధ అనిపిస్తుంది. అరే వీళ్ళ అక్షరం మాదేనే, అదే అక్షరమే, మేము రాసేది అదే అక్షరమే, వీళ్ళకి ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఈరోజు ఈ ఉస్మానాబాద్ డివిజన్ నుంచి పోరాటానికి సిద్ధమవుతున్నాం అంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మీరు రాసేది అదే అక్షరం, మేము రాసేది అదే అక్షరం. సిద్దిపేట జిల్లా ఉస్మానాబాద్ నియోజకవర్గంలో మరి నూతనంగా పొరుడు పోసుకున్నటువంటి ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఉస్మానాబాద్ పట్టణంలో ఎన్నుకోవడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా జర్నలిస్టుగా కొనసాగుతున్నటువంటి మిత్రులు మరి వారి హక్కుల సాధన కోసం అని సంఘాలు ఏర్పడినప్పటికీ హక్కులు సాధించడం కాదు, కొంతమంది వారి స్వప్రయోజనం కోసమే వాళ్ళు పాటుపడుతున్నారు. కాబట్టి మరి 2 గ్లాసుల పద్ధతిని విడనాడి అందరూ సమానమే అని చెప్పి అందరి హక్కుల సాధన కోసం ఏర్పాటైనటువంటిదే ఈ ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి హక్కుల సాధన కోసం ఏర్పాటైనటువంటి ఈ సంఘం ప్రధాన సమస్య ఏంటంటే కూడు గూడు తర్వాత విద్య, ఇవి ప్రధానమైనటువంటి. విద్య తర్వాత ఆరోగ్యం ప్రధానమైనటువంటి, మనిషికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటివి. మరి మొదలుగా మనకు నీడ కావాలంటే ఒక సారైన భూమి కావాలి. ఆ భూమి కోసం అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతున్నప్పటికీ వారి స్వప్రయోజనమే వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప మరి వెనకొచ్చినటువంటి వాళ్ళు ఎటుపోతున్నారు? 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి, 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి విలేకరులు రోడ్డు మీద పొద్దున ఒక అంగిలాగా కొట్టుకొని రాత్రి పెట్టుకొని మళ్ళీ అదే అంగిలా చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. మరి నేనుగా మనం పనిచేసినప్పుడు మనం కనీసం సారుడు ఒక గుంట 2 గుంటల భూమి సాధించాలని తపనతోటి మరి అందరినీ ఏకతాటిపై తీసుకురావాలంటే ఇది 3-4 నెలల కింది నుంచి జరుగుతున్నటువంటి సందర్భం. ఇవాళ 21 మందితోటి ఉస్మానాబాద్ నియోజకవర్గ కార్యవర్గం ఏర్పాటైంది. దీనికి గౌరవ అధ్యక్షులుగా గౌరవ శాసనసభ్యులు ఉస్మానాబాద్ గారు వివరిస్తారు. అన్ని మండలాల్లో తరతమ భేదాలు లేకుండా మనం ఈ గుంటూరు 2 గుంటల భూమి కావాలంటే
ఎక్కడైతే భూమి ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఒక లిస్ట్ తయారు చేసినట్లయితే మరి మూడు జిల్లాల పరిధిలో ఉస్తామా నియోజకవర్గం ఉంది కాబట్టి మరి మూడు జిల్లాల కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చి మన హక్కులను సాధింపజేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. జర్నలిస్ట్ లైంగికత జర్నలిస్ట్ లైంగికత జర్నలిస్ట్ లైంగికత.